వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిక్ష టీవీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీకెండ్ ని అందరూ ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో మా ఫ్యామిలీ ఫంక్షన్ అయిందనమాట నిన్న. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. చాలా రోజుల తర్వాత అందరినీ కలిశాను. అందరితో చక్కగా ముచ్చట్లు చెప్పుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము మా కజిన్స్ అందరం కూడా. సో ఈ పాండమిక్ టైంలో కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఫంక్షన్. అయితే మా మామయ్య కూతురుది, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట, హాఫ్ శారీ సెరమోనీ. సో మేము అక్కడికి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేశాము. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ నుంచి షేర్ చేస్తున్నాను. సాటర్డే ఈవినింగే మేము ఊరు వెళ్ళిపోయాము. ఫంక్షన్ వచ్చేసి మా ఊరు దగ్గర అనమాట. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళు ఉండేది కూడా వైజాగ్లోనే, కానీ మా ఫ్యామిలీ చెప్పాను కదా చాలా పెద్దది, అందరూ కూడా అటు సైడే ఉంటారు. సో అందరికీ దగ్గరలో ఉండేలాగా అక్కడికి వెళ్ళి ఫంక్షన్ చేశారు. సో అంతా అమ్మ వాళ్ళు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అది మీకు కూడా షేర్ చేద్దాం, మేము మా ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేసాము, ఫంక్షన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి మ్యాజిక్ షోస్, పిల్లలకి గేమ్స్, డ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ వీడియోలో. మీ పిల్లలు కూడా కొంచెం చూసి ఎంజాయ్ చేస్తారని మ్యాజిక్ షో కూడా యాడ్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం పెద్ద వ్లాగ్ కదా, టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో సాటర్డే ఈవినింగ్ నుంచి సండే మార్నింగ్ వరకు ఒకటి, సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటి, టూ వ్లాగ్స్ కింద డివైడ్ చేసి పెడుతున్నానమాట. సో వ్లాగ్ చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే వ్లాగ్ ఇచ్చాం. సో ఇప్పుడైతే వ్లాగ్ చూసేయండి. సో ఇదైతే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. సాటర్డే ఈవినింగ్ వచ్చేసి నేను టమాటో రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికోసం ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకొని వేయించుకొని దానిలో కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి ఒక 4-5 వేసుకున్నాను. అవి వేగాక ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసి కొంచెం దానిలో ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను, మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇది వచ్చేసి టమాటో రైస్ అయితే ఈజీగా అయిపోతుంది కదా. చేసేసి మేము డిన్నర్ చేసి బయలుదేరదామని అనుకుంటున్నాము, అందుకని ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. సో ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీస్పూన్ యాడ్ చేసుకొని అది మొత్తం కలిపేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దానిలో టమాటో ప్యూరీ యాడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 6 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను. దానికోసం ఒక పెద్ద సైజువి 6 టమాటోలు అనుకుంటా వేశాను. వేసి గ్రైండ్ చేసేసుకొని ఇలా వేశాను. అంత టమాటో పేస్ట్లోని వాటర్ అంతా ఇంకిపోయి బాగా ముద్దగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. సగం వేగాక దానిలో జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే కారం ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చాలా తక్కువే వాడతాను నేను గరం మసాలా. అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేస్తున్నాను అనమాట టమాటో రైస్, ఇంకా సింపుల్గా త్వరగా అయిపోవడానికి. సో ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా, అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టమాటో అది కూడా దగ్గర పడిన తర్వాత రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. రైస్ వేసుకొని కలుపుతున్నప్పుడే సాల్ట్ ఇంకా కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. జస్ట్ సింపుల్గా అయిపోవడానికి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఇదైతే మిక్సీ రెసిపీ షేర్ చేశాను. మా హస్బెండ్ కొంచెం పర్మిషన్ తీసుకొని 5:30 వచ్చారు. సో ఈలోపు నేను కుకింగ్ చేసేసి అందరూ రెడీ అయిపోయి బట్టలు అవి సర్దేశాను. సో పవిక్షవి నావి బట్టలు ఇందులో పెట్టానమాట. తర్వాత నా డ్రెస్ వచ్చేసి ఇది క్యాన్ అది ఉంది, బ్యాగ్లో పట్టట్లేదు, ఫోల్డింగ్ సరిగ్గా అవ్వట్లేదు అని వేరే బ్యాగ్లో పెట్టాను, సెపరేట్ బ్యాగ్లో. పెద్ద లగేజ్ ఏం కాదండి, ఓన్లీ 1 డేకే కదా. ఫంక్షన్ రోజు ఏమేమి కావాలో ఫంక్షన్ రోజు వేసుకోవడానికి మొత్తం అవన్నీ తీసుకున్నాను అనమాట. అలాగే కర్చీఫ్స్, మాస్క్ ఇవి అయితే కంపల్సరీ కదా, పక్కన హ్యాండ్ బ్యాగ్, అలాగే ఇక్కడ వచ్చేసి ట్రైపాడ్ బ్యాగ్, ఇంకా ట్రైపాడ్ పెట్టాలి. నేను నాకు కావాల్సినవన్నీ సర్దేసుకున్నాను అనమాట ఈ బ్యాగ్స్లో. ఇలాగా పవిక్ష, వినావి, టూత్ బ్రషెస్, ఇంకా బాడీ లోషన్స్, అక్కడ పెట్టుకోవడానికి క్లిప్స్, ఏమైనా కావాల్సిన స్టఫ్ అంతా కొంచెం జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి ఇలా పెట్టేశాను. యాక్చువల్లీ నేను పవిక్షకి ఎక్స్ట్రా డ్రెస్, కర్చీఫ్ ఎక్స్ట్రా అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇప్పుడైతే గోల్డ్ అది అందులో పెట్టాను కాబట్టి ఇందులో పెట్టానమాట, ఇలా లైట్గా కార్లో పెట్టేసుకోవచ్చు అని. మా హస్బెండ్ బ్యాగ్ ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ అది కూడా సర్దుకుంటున్నాను. ఎక్కువ ఏం కాదు, నేను చాలా లైట్గా పెట్టుకుంటాను, ఎక్కువ ఇష్టం ఉండదండి నాకు ఎక్కువగా హెవీగా రెడీ అవ్వడం. సో నాకు కావాల్సినవి ఒకసారి చెక్ చేసుకొని అని నాకు కావాల్సినవి తీసుకొని పెట్టేసుకున్నాను.
తర్వాత నా ఫేవరెట్ రింగ్ ఒకటి చూపిస్తాను మీకు, నా పెళ్ళి రింగ్ అన్నమాట. నా అన్నింటిలో కంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం అన్నమాట ఈ రింగ్ అంటే. సో నేను ఇది కూడా పెట్టుకోవడానికి తీసుకున్నాను. సో మొత్తం అంతా సర్దేసుకొని ఇంకా డిన్నర్ చేసేసి ఎక్కడపక్కడ అన్నీ సర్దేసుకొని మేము బయలుదేరేసాము. చూసారా, పవిక్ష ఒక్కతే ముందు వెళ్ళిపోతుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఫంక్షన్ కోసం. చాలా 1 వీక్ నుంచి ఫంక్షన్ కోసం ఎదురు చూస్తుంది అన్నమాట. తన అవుట్ఫిట్ వచ్చేసి సింపుల్గానే వేసేసాను. తర్వాత సామాన్లన్నీ డిక్కీలో పెట్టేసుకున్నాం, మాకు కావాల్సిన బ్యాగ్స్ అన్నీ. పిన్ని, నేను, పవిక్ష. మా పిన్ని తెలుసు కదా, మా ఆడపడుచు, కానీ నేను పిన్ని అంటాను. మా పిన్ని, ఇంకా మా అక్షయ్, మా మామయ్య అందరం బయలుదేరేసామన్నమాట. ఇక్కడ కింద అందరికీ బాయ్ చెప్పేస్తుంది పవిక్ష. ఆల్మోస్ట్ 7:30 అయిపోయిందండి టైం. మా హస్బెండ్ వచ్చేసి 6:30కి బయలుదేరదాము, డిన్నర్ చేసేసిన వెంటనే మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పారు. 5:30కి వచ్చేసారు, కానీ అనుకున్న దానికంటే లేట్ అవుతుంది కదా. మాత్రం మేము అన్నీ సర్దుకొని డిన్నర్ అది చేసేసరికి 7:30 అయింది, వెంటనే బయలుదేరేసాము. 1.5 అవర్ అలా పడుతుందన్నమాట మా ఊరు వెళ్ళటానికి. నేను చూసారా నా హెయిర్ ఎలా పెట్టానో, పైకి అలా ముడిలా పెట్టేసాను, ఫుల్ ఆయిల్ పెట్టాను. హెడ్ బాత్ అయితే అక్కడ వెళ్ళాక చేద్దామని చెప్పేసి కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి పెట్టుకున్నాను. ఫుల్గా చాలా హెవీగా పెట్టాను, ఎందుకు హెయిర్ చాలా రఫ్గా అనిపిస్తుంది, ఇంకా బాగోదు కదా ఫంక్షన్లో కూడా అనేసి కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టి స్నానం చేస్తే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుందండి. అది నేను పెట్టాను, 1 అవర్ ఉంచినా సరిపోతుంది. ఒక 3-4 అవర్స్ అలా ఉంచుతాను. నేనైతే పెట్టాక ఇంకా చాలా బాగుంటుంది, హెయిర్ మంచిగా డీప్గా మాయిశ్చర్ అవుతుందని చెప్పేసి అలా ఉంచేసి అలా పైకి అలా ముడి పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. ఊరైతే నేను ఇంటికి వెళ్ళాక హెడ్ వాష్ చేస్తానన్నమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి విజయవాడ ఫుడ్స్ అని ఉంటుంది. మీకు ఇంతకు ముందు ఒక వ్లాగ్లో చూపించాను కదా, స్నాక్స్ చాలా బాగున్నాయి, ఇక్కడ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ అని చెప్పేసి. అక్కడ ఆగేమో మావిగేమో చెక్కలు కావాలి అని అడిగారు. స్వీట్స్ అవి ఏం తినరండి, మా మావయ్య గారికి డయాబెటీస్ ఉండడం వల్ల ఏం తిన్నా కొంచెం కారంవి, మిక్చర్, ఇలాంటి చెక్కలు ఇలాంటివి తింటూ ఉంటారు, ఇక్కడ బాగుంటాయి, చాలా నచ్చాయన్నారని చెప్పేసి ఇక్కడ తీసుకుందాం. ఊరు వెళ్తున్నాం కదా, అక్కడ అత్తయ్య కూడా ఉంటారు, ఇంకా మావయ్య కూడా ఊర్లో ఉండిపోతాను, మళ్ళీ మాతో రిటర్న్ రాను, తర్వాత వస్తా అని చెప్పారు. అందుకని అవి తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడైతే స్నాక్స్ తీసేసుకొని మళ్ళీ బయలుదేరేసామన్నమాట. ఇక్కడ బాగున్నాయి కదా, షాప్ దగ్గర ముందు మొక్కలు బుజ్జి బుజ్జిగా బాగున్నాయని చెప్పి జస్ట్ అలా వీడియో తీశాను. చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. షాప్కి వచ్చేసి మా హస్బెండ్ నేను వచ్చాము, మిగిలిన అక్షయ్, పిన్ని వాళ్ళంతా కార్లో ఉన్నారనమాట. సో అక్కడ చూడండి, పవిక్ష చూస్తుంది మేము ఎప్పుడు వస్తామా అని చెప్పేసి. సో తీసుకున్న స్నాక్స్ కూడా నేను బ్యాగ్ అన్నీ ఇక్కడ పెట్టాం కదా, ఇందులో పెట్టేశాను. ఇక్కడ డబ్బా అవి ఉన్నాయి చూసారా, స్టీల్వి. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏమైనా అతీయ చేసి పెట్టినవి తీసుకొచ్చుకుంటాము, అది ఖాళీ అయిన వెంటనే మళ్ళీ ఆ ఖాళీ డబ్బాలైనా బ్యాగ్స్ అయినా తీసుకెళ్ళిపోతామన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మీకు ఎక్కువ వస్తువు ఉంటాయి కదా, ఏమైనా తినుబండారాలైనా లేదా వెజిటేబుల్స్ అలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాము ఊరి నుంచి మేము వచ్చేటప్పుడు. సో అందుకనే ఖాళీ కూడా తీసుకెళ్తూ ఉంటాము. సో ఇలా స్నాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరేసామండి. ఈ బయలుదేరి మేము వెళ్ళే లోపు నాకు ఎన్ని ఫోన్స్, ఎన్ని మెసేజెస్, చిన్న చెల్లి ఎప్పుడు వస్తారు, ఎంత టైం పడుతుంది అని. ఫైనల్గా మేమైతే వచ్చేసాము. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు కాదు, అత్తయ్య ఊరు కాదండి, మా అమ్మ వాళ్ళ చిన్న మామయ్య ఊరు అనమాట. అంటే మా అమ్మమ్మ తమ్ముడు. మేము వచ్చేసి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, ఇక్కడ వీళ్ళని కూడా మమ్మీ డాడీ అలా అంటూ ఉంటాము, చాలా క్లోజ్గా ఉంటాము. మేమైతే నేను, చెల్లి అండి. వీళ్ళకి వచ్చేసి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, మా తమ్ముడు, చెల్లి, మా నలుగురం కూడా ఒక్క మదర్ పిల్లల్లాగే చాలా క్లోజ్గా ఉంటాము. సో నైట్కైతే మేము ఇక్కడ ఉండడానికి నేను, అక్షయ్, పవిక్ష దిగేసాము. మా పిన్ని, మామయ్య, మా హస్బెండ్ వచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మా చెల్లి అందరూ వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం. మా మమ్మీ డాడీ కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. అమ్మ ఇక్కడ ఉంది, ఇంకా తమ్ముడు, డాడీ వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ పనులు ఉంటాయి కదా సండే మార్నింగ్ కోసం. ఇక్కడ వాళ్ళు చిన్నపిన్నితో ఆడుకుంటుంది పవిక్ష. వచ్చిన వెంటనే మెహందీ అది చూపించారు వాళ్ళ పిన్ని వాళ్ళు. ఆ పింక్ సారీ వచ్చేసి మా అమ్మ, ఇక్కడ బ్లూ సారీ వచ్చేసి మమ్మీ. మీకు అలా అంటే అర్థమవుతుంది కదా, నేను కూడా మమ్మీ అనే అంటాను.
సో వాళ్ళ చిన్నపిల్ని సవరం నిమ్మని తీసుకొని ఆడుకుంటుంది, నాకు ఇది వేయండి రేపు నేను ఈ సవరం వేసుకుంటాను అని పేచీ పెడుతుంది పరీక్ష అయితే. తర్వాత వాళ్ళ తాతయ్యలు మామ వాళ్ళ కోసం వెతికిందనమాట. మా తమ్ముడు పేరు వచ్చేసి హేమంత్, చెల్లి పేరు గాయత్రి, మా చెల్లి పేరు వచ్చేసి కవిత. మా నలుగురం చాలా క్లోజ్గా ఉంటామండి. వాళ్ళు కూడా పవిక్షాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ వెతుకుతుంది హేము మామ ఎక్కడ, బొద్దాం తాతయ్య అంటే వీళ్ళ ఊరి పేరు బొద్దాం అని చెప్పి బొద్దాం తాతయ్య అమ్మమ్మ అంటుంది. అలాగే మా డాడీ పేరు వచ్చేసి ఈశ్వరరావు, అందుకని ఈసు తాత అంటుంది. ఈసు తాత ఎక్కడ వెతికింది, వాళ్ళైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు కదా మార్నింగ్ ప్రిపరేషన్స్ అవి చేయించడానికి. సో వాళ్ళ కోసం వెతికి తను అలా ఆడుకుంటుంటే మేము కొంచెం ముచ్చట్లు చెప్పుకున్నాం మమ్మీ వాళ్ళు అందరం. ఇదైతే మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ పైన మా చెల్లి కొంచెం వర్క్ చేసింది మమ్మీ కోసం. ఇది చాలా సింపుల్గానే స్టోన్స్ అవి పెట్టి వర్క్ చేసింది అనమాట. కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తుందండి మా చెల్లి అయితే. చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి డిజైనింగ్ అవి ఇష్టం అనమాట. ఈ వాల్ పెయింటింగ్ కూడా తనే చేసింది. మీరు ఇంతకుముందు ఒక బేబీ కేర్ టిప్స్ వీడియోలో చూసే ఉంటారు, అది ఇక్కడ చేశాను నేను. ఈ ఫోటో ఫ్రేమ్స్, ఈ పెయింటింగ్స్ అన్నీ తనే వేసింది అనమాట. చాలా చాలా ఇష్టం తనకి. ఇంకా వచ్చేసి ఏంటంటే మెహందీ, అలాగే మేకప్, హెయిర్ స్టైల్స్ అన్నీ చేస్తుంది చాలా బాగా. ఎవరికైనా అలాంటి వీడియోస్ కూడా కావాలి అంటే కింద లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లితో బ్రైడల్ మెహందీ డిజైన్స్, హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా నేను వీడియోస్ చేయించి పెడతాను. చాలా ఇంట్రెస్ట్గా చేస్తుందనమాట తనకి, కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తుంది, మల్టీ టాలెంటెడ్ అనమాట మా గాయత్రి అయితే. ఇక్కడ వాళ్ళ పిన్నిలిద్దరితో పవిక్ష చూపిస్తుంది మెహందీ నాకు వీడియో తీయని చెప్పేసి. నేను హెడ్ బాత్ చేసి వచ్చేసరికి పవిక్షకి పెట్టేసింది మా గాయత్రి. నెక్స్ట్ నేను కూడా పెట్టుకున్నాను మమ్మీకి, వాళ్ళ మమ్మీకి, అందరికీ పెట్టేసింది. నెయిల్ పాలిషెస్ అవి ఒక క్లూ పెట్టుకొని అందరూ పడుకున్నారనమాట. తర్వాత నాకు స్టార్ట్ చేసింది. మీకైతే క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మేమైతే చాలా క్లోజ్గా ఉంటాము. నాకు ఇద్దరు చెల్లెళ్ళే, నా ఫ్రెండ్స్లో చాలామంది కూడా నాకు ఇద్దరు చెల్లెళ్ళే అనుకుంటారండి, అంత క్లోజ్గా ఉంటాము. అండ్ తమ్ముడు కూడా అంతే. సో వాడిని కూడా చూపించడానికి ట్రై చేస్తాను, దొరుకుతాడో దొరకడో చెప్పలేము, ఫంక్షన్లో బిజీగా ఉన్నాడు పనుల్లో అనమాట. సో ఇక్కడైతే చాలా సింపుల్ డిజైనే వేయించుకుంటున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది, నచ్చితే పెట్టుకుంటారేమో అని ఈ డిజైన్ కూడా వీడియో షేర్ చేస్తున్నాను. సో మేము వచ్చేసరికి 8:45 అలా అయింది టైమ్. నేను ఇంకా వచ్చిన వెంటనే ఫాస్ట్గా కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, పపాయ ఫేస్ ప్యాక్. అదైతే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అందుకనే చూపించలేదు. సో వేసుకొని ఇంకా హెడ్ బాత్ చేసేసి మెహందీ పెట్టుకున్నాను. మార్నింగ్ చేస్తే లేట్ అయిపోతుంది కదా, హెయిర్ కూడా సరిగ్గా డ్రై అవ్వదు, అందుకని చెప్పేసి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మా నేష్మాన్ కూడా రెడీ చేయాలి కదా, తనదే ఫంక్షన్ కాబట్టి తనని నీట్గా రెడీ చేయాలి. సో మేమైతే 7:00 అలా బయలుదేరేసాము ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవడానికి. సో అందుకనే త్వరగా ఇప్పుడే మెహందీ అది పెట్టుకొని హెడ్ బాత్లు అవి చేసేసామన్నమాట. మా నేష్మాకైతే మెహందీ ఆల్రెడీ పెట్టేసిందండి సాటర్డే ఆఫ్టర్నూనే మా గాయత్రి. బాగా పెడుతుంది అనమాట మా చిన్న చెల్లి బ్రైడల్ మెహందీ అంతా కూడా చాలా నీట్గా పెడుతుంది. నేనైతే చాలా లైట్గానే పెట్టించుకున్నాను, పెద్దగా ఇష్టం ఉండదు పెట్టుకోవడం, అంత ఓపిక కూడా లేదు నాకైతే, వెళ్ళేసరికి నిద్ర వస్తుంది. సో ఫాస్ట్గా హెడ్ బాత్ చేసేసి పెట్టించేసుకున్నాను. తను కూడా ఎంతమందికి పెట్టిందో, తనకి పెట్టింది మా నేష్మాకి, అలాగే మా చెల్లికి పెట్టింది, తను పెట్టుకుంది, వాళ్ళ మమ్మీకి పెట్టింది, మా మమ్మీకి పెట్టింది, మా పవిక్షకి పెట్టింది. ఇంకా రేపు కూడా రెడీ చేయాల్సి ఉందండి, అంటే సండే ఫంక్షన్కి కూడా అందరినీ తినే రెడీ చేయాల్సి ఉంది. మా చిన్న చెల్లి పెడుతుంది కదా మెహందీ, మా పవిక్ష వచ్చేసి మా పెద్ద చెల్లితో ఆడుకుంటుంది. తనకి తన పిన్ని అన్న చాలా ఇష్టం అండి. మా చెల్లి కూడా ఇక్కడ వైజాగ్లో ఉండేటప్పుడు కూడా నా దగ్గర కంటే తన దగ్గరే ఎక్కువ ఉండేది. తనకి తన ఇద్దరు పిన్నిలంటే చాలా ఇష్టం అనమాట. నేను కూడా అవసరం లేదు, వాళ్ళిద్దరూ పక్కనే ఉంటే అలా ఆడుతుంది వాళ్ళతో. అలాగే మా అమ్మ ఎప్పుడు వస్తాడు, తాతయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారు, 12 వరకు అలాగే మా బుర్ర తినింది. సో లాస్ట్కి అయితే ఎలాగోలా పడుకుందనమాట. మా తమ్ముడు అయితే ఇప్పుడు బాగా అలవాటు పడింది. స్టార్టింగ్లో మేము అహ్మదాబాద్లో ఉండేటప్పుడు ఏదైనా హాలిడేస్కి వస్తే వాడి దగ్గరికి అస్సలు వెళ్ళేది కాదు, అయ్యో నా దగ్గరికి రావట్లేదు, అందరి దగ్గరికి వెళ్తుందని బాధపడేవాడు. ఇప్పుడైతే చాలా బాగా అలవాటు పడింది, వాడితే చాలా బాగా ఆడుతుంది. సో ఈ డిజైన్ అయితే ఇంకా మ్యూజిక్తో చూసేయండి.
సో ఇలా సింపుల్గా వేయించుకున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా వేసేసిందండి మా చెల్లి అయితే, టక 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 వేసేస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా లైట్గానే పెట్టించుకున్నాను. అప్పటికే 12 అయిపోయింది టైం, మార్నింగ్ తొందరగా లేవాలి కదా. మేమైతే ఇంకే మెహందీ పెట్టుకున్న వెంటనే పడుకుని పోయాము. మళ్ళీ మార్నింగ్ లేచి 5 o'clockకే అందరం ఉన్నాం కదా, నేను, చెల్లి, చెల్లి ఇంకా మమ్మీ వాళ్ళు ఇద్దరు, అక్షయ్, పవీక్ష, అందరం ఒక్కొక్కరు రెడీ అవ్వాలి కదా. అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి. టైం అయితే 7 అలా అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవీక్ష టీవీ. సో నేనైతే నిన్నటి నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను ఈవినింగ్ నుంచి చూడండి. ఇప్పుడైతే మేము ఆల్రెడీ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతున్నాము, అక్కడ కూడా మీకు కంటిన్యూ చేస్తాను. ఇంకా ద బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నేను ఈరోజు వీడియోలో మై 2 monkeys చూపించబోతున్నాను. మై లిటిల్ క్యూట్ మంకీ వచ్చేసింది నా చెల్లి, కానీ పెద్దది ఇది. ఇప్పటి వరకు నేను చూపించలేదు కదా మా చెల్లెల్ని. సో మా చెల్లెళ్ళు పవిక్ష, సో అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూపిస్తానండి నేనైతే రేపు ఫంక్షన్లో. సో చెల్లి వాళ్ళని అయితే చెప్పాను, చెల్లి వాళ్ళ గురించి ఇంతవరకు స్టార్టింగ్ నుంచి చూపించడం అయితే ఇదే కదా. సో తిను మా చిన్న చెల్లి, ఇందాక చూపించాను కదా తను పెద్ద చెల్లి. సో ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. వీడు మా తమ్ముడు అనమాట, ఇంకొక పిన్ని కొడుకు, చాలా పెద్ద, ఎక్కువ పిన్నిలు, పెద్దమ్మ అందరూ ఉంటారు. అందరినీ రేపైతే చూపిస్తాను నేను. అలాగే పిల్లల డ్యాన్సులు, పవీక్ష గేమ్స్, పవీక్ష డ్యాన్స్, మ్యాజిక్ షో అన్నీ రేపటి వ్లాగ్లో ఉంటాయి. వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో ఈరోజు చాలా లెంతీ అయిపోతుంది, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంటే ముందు రోజు ఈవినింగ్ కూడా నేను ఎలా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో, మా చెల్లి వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేశాను అదైతే ఈరోజు షేర్ చేశాను. ప్లీజ్ కీప్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.